బైరెడ్డిపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ సీతారాం పిలుపు మేరకు మండలంలోని సచివాలయ సిబ్బంది మరియు రెవెన్యూ సిబ్బంది కోవిడ్ వ్యాక్సినేషన్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తహసీల్దార్ మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సినేషన్ వల్ల ఎలాంటి లక్షణాలు ఉండవని గ్రామ ప్రజలు మరియు సచివాలయ సిబ్బంది అదే విధంగా అధికారులు అందరూ ఎలాంటి అపోహలు లేకుండా పిహెచ్సి వారికి సహకరించాలని తెలిపారు. ఏడు వారాలు మనము కోవిడ్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అది పాటించాలి, గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా డివైడ్ చేసి మనకి ఇంజెక్షన్ వేసుకున్నాం కదా వెళ్ళద్దు. మామూలుగా మాస్క్ వేసుకోవటము, శానిటైజ్ చేసుకోవటము, సబ్ వేసి కడుక్కోవటము ఇవన్నీ కూడా పాటించాల్సిందే మనం. ఏడు వారాలు ఏదైనా ప్రాబ్లమాటిక్గా మీకు అనిపిస్తే డాక్టర్ దగ్గర నుంచి కనిపించాలి. అర్థమైందా? మీ సొంత నిర్ణయాలు తీసుకొని టాబ్లెట్లు వేసుకునేది ఇట్లాంటివన్నీ చేయొద్దు. నాకు తెలిసి 100% ఏం ఉండదు. అర్థమైంది? క్యాన్సర్ పేషెంట్లు వేసుకోవచ్చు, ఇంకా వేరే ఇతరాత్ర వ్యాధులు ఉండేవాళ్ళు కూడా అందరూ వేసుకోవచ్చు. ఒకటి ఇంకోటి ఏం రా అంటే ఒక పాలిచ్చి తలలు తెప్పించి ఇంకా అందరూ వేసుకోవచ్చు. ఓకే, తహసీల్దార్గా పనిచేస్తున్నాను. నా పేరు సీతారాం. నేను గ్రామ ప్రజలకు అందరికి కూడాను మరియు అధికారులకు ఉన్నటువంటి సిబ్బందికి అందరికి కూడా ఇన్ఫామ్ చేయటం ఏమరా అంటే, నేను ఈరోజు పిహెచ్సి బైరెడ్డిపల్లిలో కోవిడ్ ఇంజెక్షన్ చేయించుకోవటం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు కోవిడ్ ఇంజెక్షన్ వల్ల జరగదు, ఊరికే అపోహలు పడకుండా ప్రతి ఒక్కరూ పిహెచ్సి సిబ్బందికి సహకరించి అందరూ కోవిడ్ ఇంజెక్షన్ వేయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఎలాంటి ఇబ్బందులు ఇంజెక్షన్ చేయించుకునే దానివల్ల ఉండదని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రెవెన్యూ సిబ్బంది అందరూ విఆర్ఓలు మొదలుకొని కార్యాలయపు సిబ్బంది, విఆర్ఏలు కార్యాలయపు సిబ్బంది అందరూ కూడా ఈరోజు ఇంజెక్షన్ చేయించుకోవడం జరిగింది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగలేదని ఇందు మూలంగా బయట పబ్లిక్ అందరికి కూడా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం.